హలో యాస్ వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ సెషన్ ఆఫ్ ఎస్ఎండ్ ఎస్ పబ్లికేషన్స్ సో మనం ఇవాంటి సెషన్లో ఈ వీక్ రౌండప్ కాన్సెప్ట్స్ ఏవైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉన్నాయో వాటిని గురించి డిస్కస్ చేయబోతున్నాం అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే ఈ వీక్ రౌండప్ అంటే ఈ వీక్లో రిలేటెడ్గా మనకి ఏవైతే ఫెస్టివల్ కైండ్ ఆఫ్ థింగ్స్ జరిగాయి కాబట్టి సో వాటికి రిలేటెడ్గా ఈ వన్ వీక్కి స్ట్రెచ్ చేసి మనం కరెంట్ అఫైర్స్ని ఈ రౌండప్లో డిస్కస్ చేయబోతున్నాం సో దీనిలో ఇంపార్టెంట్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో వాటి మీదే ఫోకస్ చేయడం జరిగింది మనం విల్ స్టార్ట్ ద సెషన్ విత్ ద ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ వన్ ప్రపంచ ఆర్థిక దృక్పథం ఈ పర్టికులర్ పాయింట్ చూస్తే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే మనకి ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటున్నారు ఈ ప్రపంచ ఆర్థిక దృక్పథం దీన్ని మనం ఇంగ్లీష్లో ఎకనామిక్ అవుట్లుక్ అంటాం ఇట్స్ కాల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఈ ఎకనామిక్ అవుట్లుక్ అనేది ప్రతి సంవత్సరం ఈ ఎకనామిక్ అవుట్లుక్ను మన అంతర్జాతీయ ద్రవ్యనిధి ఉంది కదా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటాం కదా ఇది రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దీనికి రిలేటెడ్గా ఉన్న ఏవైతే ప్రపంచంలో జీడిపి స్టాటిస్టిక్స్లో జీడిపి స్టాటిస్టిక్స్లో ఏ ఏ కంట్రీస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్తూ ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఈ ప్రపంచ ఆర్థిక దృక్పథం ఎకనామిక్ అవుట్లుక్ని ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తుందనమాట దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ని కంపేర్ చేస్తూ ఆల్రెడీ బాగా పర్ఫామ్ చేస్తున్న కంట్రీస్ ఏవి ఏమన్నా చిన్న కంట్రీస్ పెద్ద కంట్రీస్నివి ఎక్కడన్నా క్రాస్ చేసా ముందుకు వెళ్ళాయా ఇంకేదన్నా చిన్న చిన్న కంట్రీస్ ఫాస్ట్ చేంజ్ని చూపిస్తున్నాయా ఇలాంటి వాటి గురించిన స్టాటిస్టిక్స్ని జనరల్గా ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏదైతే అంతర్జాతీయ ద్రవ్య నిధి ఉందో అది ప్రొజెక్ట్ చేస్తుంది దేని ద్వారా అంటే ఈ ఎకనామిక్ అవుట్లుక్ ద్వారా సో ఈ ఎకనామిక్ అవుట్లుక్లో మనం ఇప్పుడు దీని ఇది ఇచ్చిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో భారతదేశము తర్వాత పోతే మన సబ్ కాంటినెంట్ ఇండియన్ కా సబ్ కాంటినెంట్ ఏదైతే ఉందో దీనికి రిలేటెడ్గా చెప్పిన కొన్ని స్టాటిస్టిక్స్ గురించి ప్రీవియస్గా ఉన్న స్టాటిస్టిక్స్ ఇప్పటికి వచ్చిన చేంజెస్ ఏంటి ఇలాంటి వాటి మనం డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట సో ఇక్కడ నెక్స్ట్ వన్ చూస్తే చూడండి ఇక్కడ హ్యావ్ లుక్ కెట్ దిస్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ట్వంటీ ట్వంటీ స్టాటిస్టిక్స్ ఇక్కడ ఇచ్చింది భారతదేశం యొక్క స్థూల జాతీయ ఉత్పత్తి పది శాతం పైగా సంకోచాన్ని సూచిస్తోంది అంటున్నాడు పది శాతం పైగా సంకోచాన్ని సూచిస్తోంది అంటున్నాడు టెన్ పర్సెంట్ పైగా ప్లస్ టెన్ పర్సెంట్ ప్లస్ అనేసేసి ఏం చూపిస్తోంది సంకోచం అంటున్నాడు దట్ ఈస్ మైనస్ అనమాట మనం ఆల్రెడీ రికార్డ్స్ రీసెంట్గా మైనస్ ట్వంటీ త్రీ పర్సెంట్ టర్న్ అయి తగ్గిపోయింది జీడిపి ఎఫెక్ట్ అయ్యింది అని విన్నాం కదా ఇక్కడ మనకి ఇరవై మూడు శాతం జీడిపి డౌన్ఫాల్ సంకోచించింది అని చెప్పారు ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్ ఏంటి అంటే ఈ ఎకనామిక్ అవుట్లుక్లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏదైతే ఉందో అంతర్జాతీయ ద్రవ్యనిధి ఏదైతే ఉందో ఇది ఇచ్చిన స్టాటిస్టిక్స్ ఎంత అంటే పది శాతం కంటే ఎక్కువగా సంకోచించడానికి ఛాన్స్ ఉంది అని చెప్తాను ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్లు రెండు ఈ ఎకనామిక్ అవుట్లుక్ని ఎవరు ఎవరిస్తారు అనేది తెలియాలి ఫస్ట్ పాయింట్ అది ప్రపంచ ద్రవ్యనిధి తర్వాత రెండు ఎంత సంకోచించింది అని మెన్షన్ చేసింది పది పర్సెంట్ కంటే ఎక్కువ అనేసి చెప్తోంది పైగా అని చెప్తోంది ఏ మంత్లో అక్టోబర్ మంత్లో ఎందుకు ఇవన్నీ తెలుసుకోవాలి అంటే అక్టోబర్ మంత్ అనేది కూడా మెన్షన్ చేస్తాడు ఇలాంటి పర్సంటేజీలు అడిగినప్పుడు ఏ మంత్ అనేది కూడా మెన్షన్ చేస్తాడు ఎందుకు అని అంటే వాటికి రిలేటెడ్గా ఇంకొక మంత్లో ఎక్కడన్నా స్టాటిస్టిక్స్ గణాంకాలు ఏమైనా ఇచ్చి ఉన్నప్పుడు ప్రాబ్లం రాకూడదు అనేసి మంత్ కూడా మెన్షన్ చేస్తాడు సో ఇక్కడ మనకి మెన్షన్ చేసింది అక్టోబర్ కదా దీనికంటే ముందు ఏప్రిల్ ఎడిషన్లో ఈ అవుట్లుక్ ఎకనామిక్ అవుట్లుక్ ఏప్రిల్ ఎడిషన్లో ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఎడిషన్లో అంచనా వేసిన ప్రకారం ఎంత అంటే నాలుగు పాయింట్ ఐదు శాతం అనమాట అంటే ఏప్రిల్లో అంచనా వేసింది నాలుగు పాయింట్ ఐదు శాతం అక్టోబర్లోకి వచ్చేటప్పటికి దాదాపుగా పది శాతంకి పైగా సంకోచం వచ్చింది ఏప్రిల్లో నాలుగు పాయింట్ ఐదు శాతం సంకోచం ఇక్కడ వచ్చేటప్పటికి పది శాతం అంటే దాదాపుగా ఏప్రిల్ నుంచి అక్టోబర్కి వచ్చేటప్పటికి జీడిపిలో వచ్చిన సంకోచం ఎంత అంటే మోర్ దాన్ డబుల్ అని అది పాయింట్ సో ఇలాంటి ఇలాంటి స్టాటిస్టిక్స్ని మిస్ అవ్వకూడదు వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఇది తర్వాత దీని తర్వాత చూద్దాం ఇంకొన్ని పాయింట్స్ చూద్దాం ఇక్కడ చూడండి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనేది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చేసిన ఒక సర్వే అనుకున్నాం చేసిన సర్వే కదా అదే కదా మాట్లాడుకున్నాం ఇది సాధారణంగా ఏప్రిల్ మరియు అక్టోబర్ నెలలో సంవత్సరానికి రెండు సార్లు ప్రచురింపబడుతుంది వెరీ ఇంపార్టెంట్ రెండుసార్లు ప్రచురింపబడుతుంది ఏప్రిల్లో ఒకసారి తర్వాత అక్టోబర్లో ఒకసారి ఇది తెలియాలి ఇది ఒక పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ దానికి అనుగుణంగా ఏ ఏ కంట్రీలవి ఎంత స్టాటిస్టిక్స్ ఇచ్చాయో తెలుసుకోవాలి దానిలో కూడా మరీ ముఖ్యంగా మనకి ఏం తెలియాలి అని అంటే భారతదేశానికి రిలేటెడ్గా చెప్పిన పాయింట్స్ ఏమన్నా కనుక ఉంటే అవి కనుక మెన్షన్ చేసి ఉంటే ఏ కంట్రీస్తోనన్నా భారతదేశాన్ని కనుక కంపేర్ చేస్తున్నట్లయితే వాటి గురించి ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతాడు కాబట్టి అవి ఫోకస్ చేయాలి దస్ అ పాయింట్ తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం ఇక్కడ చూడండి ఇందాక మనం భారతదేశం పరిస్థితి చూసాం కదా పది శాతంకి పైగా సంకోచిస్తుందని చూసాం ఇక్కడ ప్రపంచ వృద్ధి గురించి మాట్లాడుతుంది చూడండి ఇక్కడ ప్రపంచ వృద్ధి ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కుదింపబడుతుంది నాలుగు పాయింట్ నాలుగు శాతం కుదించబడుతుంది అంటుంది మరియు రెండు వేల ఇరవై ఒకటిలో ఐదు పాయింట్ రెండు శాతానికి చేరుకుంటుంది ఫైవ్ ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్కి ట్వంటీ ట్వంటీ వన్కి చేరుకుంటుంది అని చెప్తాను కోవిడ్ నైన్టీన్ వలన దెబ్బతిన్న భారత ఆర్థిక వ్యవస్థ రెండు వేల ఇరవైలో పది పాయింట్ మూడు శాతం కుదించే అవకాశం ఉంది మైనస్లోకి వెళ్ళే స్కోప్ ఉంది అదొక పాయింట్ తర్వాత కోవిడ్ నైన్టీన్ యొక్క వ్యాప్తి మరియు నియంత్రణ చర్యలు భారతదేశంలో సరఫరా మరియు డిమాండ్ పరిస్థితులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి ఈ సరఫరా మరియు డిమాండ్ పరిస్థితి ఏంటి అంటే మనం సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటాం ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ని బాగా ఎఫెక్ట్ చేసే స్కోప్ ఉంది అంటున్నారు ఇది పాయింట్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఈ డిమాండ్కి డిమాండ్కి సరఫరాకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏదైతే ఉందో ఆ వేరియేషన్స్ పెరగడం వల్ల ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే స్కోప్ ఉంటుంది అనేది కాన్సెప్ట్ తర్వాత ఇక్కడ ఈ పాయింట్ చూడండి రెండు వేల ఇరవై ఒకటిలో భారతదేశం ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి రేటుతో తిరిగి అగ్రగామిగా నిలిచే అవకాశం ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఇచ్చిన స్టాటిస్టిక్స్ అన్నింటిలోకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఇంత నెగిటివ్ షేడ్ నడుస్తున్నా మళ్ళీ ట్వంటీ ట్వంటీ వన్కి వచ్చినప్పటికీ దన్న ఇండియా రికార్డు స్థాయిలో ఎయిట్ పాయింట్ ఎయిట్ కదా పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి రేటుతో తిరిగి అగ్రగామిగా నిలిచే అవకాశం ఉంది ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతంతో తద్వారా వేగంగా అభివృద్ధి చెందుతున్న అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ యొక్క స్థానాన్ని తిరిగి పొందుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు ఏదైతే మనకి స్టాటిస్టిక్స్లో భారతదేశాన్ని మనం అత్యధిక అంటే బాగా ఫాస్ట్గా వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న దేశాల లిస్టులో తీసుకుంటున్నామో ఆ లిస్టులోకి ఇండియా వచ్చే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో ఉండే ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తోటి ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వృద్ధితోటి చైనా అంచనా వేసిన వృద్ధి రేటును ఎనిమిది పాయింట్ రెండు శాతం అధిగమించింది ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ని అధిగమించే స్కోప్ కూడా దొరుకుతుంది చైనా ఎస్టిమేట్ చేస్తుంది ఎంత అంటే ఎనిమిది పాయింట్ వస్తుంది అనేసేసి కానీ ఇక్కడ మనకి మన పార్ట్ వచ్చేటప్పటికి ఎయిట్ పాయింట్ ఎయిట్ కాబట్టి చైనాని అధిగమించడానికి కూడా స్కోప్ ఉంది అనేది కాన్సెప్ట్ తర్వాత ప్రధాన ఆర్థిక వ్యవస్థలో ఇరవై ఇరవైలో ఒకటి పాయింట్ తొమ్మిది శాతం సానుకూల వృద్ధి రేటును సూచించిన ఏకైక దేశం చైనా ఎప్పుడు ఇరవై ఇరవైలో ట్వంటీ పాయింట్ ట్వంటీ ట్వంటీలో వన్ పాయింట్ నైన్ పర్సెంట్ సానుకూల వృద్ధి రేటును చూపించిన ఒకే ఒక్క కంట్రీ ఏది అంటే చైనా అంటే ఇంత డిమాండ్ సప్లైలో సరఫరాలో ఇంత వేరియేషన్స్ వచ్చినా కూడా స్ట్రాంగ్గా స్టాండర్డ్గా ఫిక్స్డ్గా ఉంది తన ఎకానమీని పెద్ద డిస్టర్బ్ కాకుండా ప్రపంచంలో ఉన్న దేశం ఏది అని అంటే చైనా ఒక్కటే కనిపిస్తోంది ఆ పాయింట్ మనకు తెలియాలి సో ఇది దీని తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ ఇంకొక పాయింట్ చూద్దాం ఇంకొక అడిషనల్ పాయింట్ చూద్దాం దీని ప్రభావం కోవిడ్ నైన్టీన్ ప్రభావం ఏదైతే ఉందో ఇరవై ఇరవైలో రెండు ఆర్థిక వ్యవస్థలపై ఇండియా మరియు బంగ్లాదేశ్ కోవిడ్ నైన్టీన్ యొక్క సాపేక్ష ప్రభావం వల్ల తక్షణం వచ్చిన మార్పులు ఏంటి చూద్దాం ఎందుకు అంటే మనం కంపేర్ చేస్తుంది ఇక్కడ రెండు కంట్రీస్ని కంపేర్ చేస్తున్నాం ఇండియా ఒకటి తర్వాత బంగ్లాదేశ్ని కంపేర్ చేస్తున్నాం ఎందుకు అనేది మీ ఇక్కడ రీజన్ అర్థమైపోతుంది ఎందుకు ఈ రెండు కంట్రీలను కంపేర్ చేస్తున్నాం ఇండియా వచ్చేటప్పటికి అభివృద్ధి చెందుతున్న దేశం కదా అభివృద్ధి చెందుతున్న దేశం బంగ్లాదేశ్ వచ్చేటప్పటికి దన్న అండర్ డెవలప్మెంట్ అండర్ డెవలప్డ్ నేషన్ కదా ఇంకా అభివృద్ధి చెందని కంట్రీ కదా అభివృద్ధి చెందుతున్న పాట కంటే కూడా తక్కువ పరిస్థితులు ఉన్న కంట్రీ కదా మరి ఈ రెండింటిని కంపేర్ చేయడం ఏంటి అనేది కాన్సెప్ట్ ఇక్కడ భారతదేశం యొక్క జీడిపి పది శాతం తగ్గుతుందని బంగ్లాదేశ్ దాదాపు నాలుగు శాతం పెరుగుతుందని అంచనా వేయడం ఇది కాన్సెప్ట్ భారతదేశం యొక్క జీడిపి పది శాతం సంకోచిస్తుందని చెప్పుకున్నాం ఇందాక ట్వంటీ ట్వంటీకి అదే సమయంలో బంగ్లాదేశ్ యొక్క జీడిపి నాలుగు శాతం పెరుగుతోంది అని చెప్తున్నారు మరి ఇప్పుడు ఈ కంపారిజన్లో మరి బంగ్లాదేశ్ జీడిపి పెరుగుతోంది అని అంటే వాళ్ళు అవలంబిస్తున్న కండిషన్స్ ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్ ఉన్న సిచ్యువేషన్స్లో ఇండియా ఎక్కడ ఫెయిల్ అవుతోంది ఎందుకు పది శాతం సంకోచించడానికి రీజన్ ఉంది తర్వాత సప్లై డిమాండ్లో వస్తున్న వేరియేషన్స్ ఏంటి మరి దానికి అనుగుణంగా బంగ్లాదేశ్ పాటిస్తున్న తీసుకుంటున్న నియమాలు ఏంటి ఇలాంటి పాయింట్లు మనం ఇప్పుడు ఒకసారి అంటే గ్లాన్స్ చెక్ చేయాల్సి వచ్చిన పరిస్థితి ఉందనమాట ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి భారతదేశం యొక్క పనితీరు చూ మనకు అబ్జర్వ్ చేస్తే పేదరిక స్థాయి బంగ్లాదేశ్ కంటే చాలా తక్కువ ఏది భారతదేశం యొక్క పేదరికం అంటే పావర్టీ వైజ్ చూస్తే పావర్టీ వైపు కనుక అంటే పేదరికం వైపు కనుక చూస్తే ఇండియాతో కంపేర్ చేస్తే మనకి బంగ్లాదేశ్ ఇది ఎక్కువ అనమాట ఎక్కువ అన్నట్టుగా కంపారిజన్ ప్రపంచ బ్యాంక్ ప్రకారం అంటే ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం బంగ్లాదేశ్లో పేదరికం స్వల్పకాలికంలో గణనీయంగా పెరుగుతుందని వ్యవసాయేతర రంగాల్లో రోజువారీ మరియు స్వయం ఉపాధి కార్మికులపై మరియు ఉత్పాదక రంగంలో జీతం తీసుకునే కార్మికులపై అత్యధికంగా ప్రభావం చూపుతుందని చెప్తుంది ఎవరు వరల్డ్ బ్యాంక్ చెప్తాను వరల్డ్ బ్యాంక్ ఇస్తున్న స్టాటిస్టిక్స్ అనమాట ఇవి ఏ ఏ రంగాలు మెయిన్గా ఎఫెక్ట్ అవుతున్న రంగాలు ఏవి అంటే వ్యవసాయేతర రంగం ఒకటి తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఉపాధి కార్మికులు వీళ్ళిద్దరి మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది అని చెప్తున్నారు ఎక్కడ అంటే బంగ్లాదేశ్లో ఓవరాల్గా జీడిపి పెరిగిన జీడిపి బంగ్లాదేశ్ని నాలుగు శాతం పెరుగుతున్న భారతదేశం జీడిపి పది శాతం సంకోచిస్తున్న బంగ్లాదేశ్ ముందు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ముందున్న అడ్డంకులు ఏంటి అని అంటే పేదరికం పావర్టీ ఈ పావర్టీ కూడా ఏంటి వ్యవసాయేతర రంగాల్లో రోజువారీ మరియు స్వయం ఉపాధి కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి పేదరికంలో భారతదేశం జనాభాతో కంపేర్ చేస్తే బంగ్లాదేశ్ జనాభా చాలా తక్కువ కదా అయినా కూడా కంప్లీట్గా భారతదేశం కంటే పేదరిక పరిస్థితుల్లో బంగ్లాదేశ్ అధిక స్థాయిలో ఉంది అని చెప్తోంది హైలైట్ చేస్తున్న పాయింట్ ఇది దానికి ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన స్టాటిస్టిక్స్ కూడా ఇవి గణాంకాలు ఇవి తర్వాత ఇక్కడ ఈ పాయింట్ చూడండి నెక్స్ట్ పాయింట్ చూద్దాం ప్రాథమిక విద్య పార పరామితుల్లో భారతదేశం బంగ్లాదేశ్ కంటే చాలా ముందుంది దేనిలో దీనిలో ప్రైమరీ ఎడ్యుకేషన్లో ప్రాథమిక విద్యలో మరియు మానవాభివృద్ధి సూచికలో దాని ఉన్నత స్థాయిని వివరిస్తుంది మానవాభివృద్ధి సూచి ఉంది కదా హ్యూమన్ డెవలప్మెంట్ ఉంది కదా అంటే ఇప్పుడు మనకి చెప్తున్నా ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేసి చూసాం కంపేర్ చేశాం పేదరికం గురించి కంపేర్ చేశాం తర్వాత విద్య గురించి కంపేర్ చేస్తున్నాం ఏ ఏ కంట్రీస్ని ఇండియా అండ్ బంగ్లాదేశ్ని ఇదే పాయింట్ మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంది కదా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే బిజినెస్ని క్విక్గా అట్రాక్ట్ చేసిన కంట్రీల లిస్ట్ తీసుకుంటే మొత్తం నూట తొంభై ఎనిమిది దేశాల్లో భారత్ అరవై మూడవ ర్యాంక్లో ఉండగా బంగ్లాదేశ్ నూట అరవై ఎనిమిదవ ర్యాంక్లో ఉంది ఏది నూట తొంభై కంట్రీలలో సో ఇదే చూపించేస్తోంది ఇదే మనకి డిఫరెన్స్ చూపిస్తోంది బంగ్లాదేశ్ జీడిపి నాలుగు శాతం పెరుగుతోంది భారతదేశం యొక్క జీడిపి పది శాతం సంకోచిస్తుందని చెప్పుకున్న అది బంగ్లాదేశ్కి పాజిటివ్ కండిషన్గా కనిపించిన ఇంకా వచ్చిన నెగి ఇంకా ఇంపాక్ట్ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఈ పేదరికంలో ఇండియాకి భారతదేశానికి ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య చాలా గ్యాప్ ఎక్కువ ఉందని తర్వాత ప్రాథమిక విద్యలో కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్లో కూడా చాలా వేరియేషన్ ఉందని చూస్తున్నాం అది వెరీ ఇంపార్టెంట్ అది దాన్ని ఇది మనకి ఈ వేరియేషన్స్ ఉన్నాయని ఎలా తెలుస్తాయి అని అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్టాటిస్టిక్స్ ఇరవై ఇరవై కనుక అబ్జర్వ్ చేస్తే ట్వంటీ ట్వంటీ నూట తొంభై దేశాల్లో భారత్ది అరవై మూడవ ర్యాంక్ అవుతే సిక్స్టీ థర్డ్ అవుట్ ఆఫ్ వన్ నైంటీ నేషన్స్ అవుతే బంగ్లాదేశ్ది నూట అరవై ఎనిమిదవ ర్యాంక్ అంటే చాలా మూల దరిదాపులో లాస్ట్కి దగ్గరగా ఉన్న కంట్రీగా ఉంది బంగ్లాదేశ్ అనబట్ సో ఇక్కడ వ్యత్యాసం ఉంది భయపడాల్సిన అవసరం లేదని చెప్పడం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఉంది కదా ఇన్నోవేషన్ ఇండెక్స్ జిఐఏ అంటాం ఇరవై ఇరవైలో నూట ముప్పై ఆర్థిక వ్యవస్థల్లో వన్ థర్టీ వన్ నేషన్స్లో భారత్ నలభై ఎనిమిదవ స్థానాన్ని ఆక్రమించగా బంగ్లాదేశ్ నూట పదహారవ స్థానంలో ఉంది అంటే చూడండి ఆర్థిక వ్యవస్థలో ఇక్కడ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అంతా ఏంటి అంటే ఇది ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక వ్యవస్థలను కనుక చూసినా కూడా మొత్తం ఓవరాల్గా ఇన్నోవేటివ్గా ఇన్నోవేటివ్గా కొత్త ధనాన్ని ప్రతిబింబిస్తూ మార్కెట్ని అట్రాక్ట్ చేస్తున్న కంట్రీ లిస్ట్ తీసుకుంటే కూడా ఈ ఆర్థిక వ్యవస్థలలో వచ్చిన వ్యత్యాసాలు కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు పేదరికము విద్య ఆర్థిక వ్యవస్థలో బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్య చాలా వ్యత్యాసం ఉందని జీడిపి పెరగడానికి ఈ తక్కువ పరి పరిస్థితుల్లో డిమాండ్ సప్లైలో ఉన్న వేరియేషన్ని బంగ్లాదేశ్ అడ్వాంటేజ్గా తీసుకుంటోంది తప్పితే భారత్ని మించి వెళ్లే స్థాయి లేదు అని ఈ స్టాటిస్టిక్స్ మనకు చెప్తున్నాయి ఇక్కడ బంగ్లాదేశ్నే కంపేర్ చేయడానికి రీజన్లు రెండు రెండు రీజన్లు ఉన్నాయి ఒకటేంటి అని అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ నేషన్లో గ్రూప్లో ఒక మెంబర్ బంగ్లాదేశ్ తర్వాత ఇంకోటి ఏంటి చిన్న దేశమై ఉండి పావర్టీ పేదరికం ఎక్కువగా ఉండి ఈ పర్టికులర్ పీరియడ్లో ఈ కోవిడ్ పీరియడ్లో వాళ్ళు ఎలాంటి ఎలాంటి థింగ్స్ని ఫాలోఅప్ చేశారు ఎలాంటి ప్రాతిపదిక తోటి వాళ్ళు ఇక్కడ వృద్ధిని సాధించారు అనేది కాన్సెప్ట్ ఈ నాలుగు శాతం వృద్ధి ఏదైతే కనిపించిందో అది పాయింట్ అనమాట తర్వాత ఇక్కడ ఇక్కడ స్టాటిస్టిక్స్ కనుక మనం ఒకసారి చూస్తే ఇక్కడ చూద్దాం ఈ నెంబర్స్ చూడండి ర్యాంకింగ్స్లో రెండు వేల తొమ్మి రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ మనం రెండు వేల ఇరవై అనుకున్నాం కదా రెండు వేల ఇరవై అంటే ఈ పంతొమ్మిది యొక్క స్టాటిస్టిక్స్ అనమాట రెండు వేల పంతొమ్మిది స్టాటిస్టిక్స్లో అరవై మూడవ ర్యాంక్ ట్వంటీ సిక్స్టీ థర్డ్ ర్యాంక్ ఇండియా పార్ట్లో రెండు వేల పద్దెనిమిదిలో డెబ్బై ఏడు అంతకుముందు రెండు వేల పదహారుకి వెళ్తే మన ఇండియా ర్యాంక్ నూట ముప్పై ఉంది తర్వాత అంతకుముందు రెండు వేల పద్నాలుగులో నూట నలభై రెండు ఉంది అంటే ఇక్కడ మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఒకసారి కనుక చూస్తే నూట నలభై రెండో ర్యాంక్లో ఉండేది ఎప్పుడు అంటే బీజేపీ గవర్నమెంట్ రాకముందు అంటే ఆల్మోస్ట్ బీజేపీ బీజేపీ గవర్నమెంట్ వచ్చే టయానికి నూట నలభై రెండు నుంచి దాదాపు అరవై మూడు ర్యాంకు వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో అంటే ఈ సిక్స్ ఇయర్స్ స్పాన్లో దాదాపు ఇక్కడ మనం చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ ర్యాంక్ పార్టీకి వచ్చేసేసింది బెస్ట్ పొజిషన్కి వచ్చింది అనేది కాన్సెప్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దెన్ ఇండియా ఈజ్ డూయింగ్ గుడ్ రియల్లీ గుడ్ అనేది కాన్సెప్ట్ ఇక్కడ తర్వాత ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేసుకోవచ్చు మనం మోర్ బిజినెస్ ఫ్రెండ్లీ దాన్ ఎవర్ ముందు ఎన్నడూ లేని విధంగా భారతదేశం బిజినెస్ పరంగా వ్యాపారానికి రిలేటెడ్గా ఉన్న అంశాల్లో చాలా క్విక్గా ఉంటుంది అనేది కాన్సెప్ట్ వన్ ఆఫ్ ద టాప్ టెన్ ఎకానమీస్ విత్ ద మోస్ట్ నోటబుల్ ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్ థర్డ్ టైమ్ ఇన్ ఎ రో ఒకసారి కాదు దాదాపుగా మూడు సంవత్సరం మూడు సంవత్సరాల గ్యాప్లో అంటే ఇక్కడ ఉన్న గ్యాప్ టూ థౌజండ్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ టూ టూ ఇయర్స్ గ్యాప్ ఏదైతే మనం అబ్జర్వ్ చేశామో ఈ గ్యాప్లో థర్డ్ టైమ్ ఇన్ ఎరో మూడవసారి ఈ పర్టికులర్ లిస్ట్లో ఇండియా అగ్రస్థానానికి రావడం టాప్ లిస్ట్లోకి రావడం అనేది జరిగింది అనేది కాన్సెప్ట్ మనకి తర్వాత ఇండియాస్ ఎఫోర్ట్స్ మోస్ట్ నోటబుల్ ఇన్ ఏ రంగాల్లో ఇండియా స్పెషల్గా కనిపిస్తోంది ఈ పొజిషన్కి రావడానికి అంటే స్టార్టింగ్ అ బిజినెస్ ఒకటి స్టార్టింగ్ అ బిజినెస్ అంటే అంకుర కంపెనీలు ఉంటాయి కదా అంటే స్టార్టప్స్ ఉంటాయి అలాంటి వాటిల్లో టాప్గా ఉండడం ఒకటి తర్వాత డీలింగ్ విత్ కన్స్ట్రక్షన్ పర్మిట్స్ కన్స్ట్రక్షన్ పర్మిట్స్లో ఏవైతే లిబరలైజ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఉందో లిబరలైజ్ చేసిన రూల్స్ ఉన్నాయో అవి ఒకటి తర్వాత ట్రేడింగ్ అక్రాస్ బార్డర్స్ బార్డర్స్ దాటి అంటే వేరే దేశాల నుంచి కూడా ట్రేడ్ వాణిజ్యాన్ని మన కంట్రీలోకి అలౌ చేయడం తర్వాత మనం అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం ఇలాంటి అంశాలు వీటన్నిటిని క్రోడీకరిస్తే క్రోడీకరించడం వల్ల వీటన్నింటిలో ఫాస్ట్గా ఉండడం వల్ల ఇండియా ర్యాంక్ ఇలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో బాగా క్విక్గా మూవ్ అవుతుంది అనేది కాన్సెప్ట్ సో అదనమాట పాయింట్ ఇది యాజ్ అ హోల్ బంగ్లాదేశ్ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితిలో ఈ తక్కువ స్పాన్లో ఇండియా జీడిపిని క్రాస్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి ఓవరాల్గా మనం స్టాటిస్టిక్స్ అన్ని అబ్జర్వ్ చేశాము అనంటే అంటే ఓవరాల్ స్టాటిస్టిక్స్ అబ్జర్వ్ చేస్తే కంప్లీట్గా ఇండియా ఈజ్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్ నో యూ టు గెట్ వరీ అబౌట్ దిస్ అనేది పాయింట్ అనమాట ఎకనామిక్ అవుట్లుక్ ఇచ్చిన స్టాటిస్టిక్స్ ఇవి మనకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఉపయోగపడేవి ఏ తోటి కంపేర్ చేశారు అనేది ఇంపార్టెంట్ తర్వాత ఈ స్టాటిస్టిక్స్ ఉన్నాయి చూడండి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నూట తొంభై దేశాలలో భారత్ ఎన్నో ర్యాంకు బంగ్లాదేశ్ ఎన్నో ర్యాంకు తర్వాత ఇన్నోవేషన్ ఇండెక్స్లో మొత్తం కంట్రీలు ఎన్ని ఇండియా పరిస్థితి ఏంటి బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి ఇవి తెలుసుకోవాల్సిన అంశాలన్నమాట తర్వాత మనం నెక్స్ట్ మూవ్ అయితే నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం భారతదేశం యొక్క మొదటి సీ ప్లేన్ ప్రాజెక్ట్ ఇది ఉన్న వాటిల్లో అంటే మనం చెప్పుకునే ఇప్పుడు చెప్పుకుంటున్న రౌండప్లో ఈ వీక్ రౌండప్ కాన్సెప్ట్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్సెప్ట్ అని చెప్పుకోవాలి దీనికి రిలేటెడ్గా లింక్డ్గా ఉన్న కాన్సెప్ట్స్ అన్ని మనం చెప్పుకుంటాం ఎందుకంటే మొదటి ప్రాజెక్ట్ కాబట్టి ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి ఫస్ట్ అండ్ ఫస్ట్ ఫోర్ మోస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి ఇలాంటి దాని గురించి అడగడానికి స్కోప్ ఉంటుంది చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది సో ఇక్కడ సీప్లేన్ ప్రాజెక్ట్ అంటున్నాం ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ నరేంద్ర మోడీది ఎప్పటి నుంచో కలడ ప్రాజెక్ట్గా ఉన్నదనమాట ఇది దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి దీనివల్ల వచ్చే ఫ్యూచర్లో వచ్చే ఉపయోగాలు ఏంటి ఇవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం సో ప్రాజెక్ట్ ఏంటి అని అంటే సీప్లేన్ ప్రాజెక్ట్ సీప్లేన్ మొదటిది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది భారతదేశంలో దీని గురించి ఉన్న ముఖ్యాంశాలు ఏంటో ఒకసారి చూద్దాం ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాం గుజరాత్లో భారతదేశం యొక్క మొట్టమొదటి సీ ప్లేన్ సేవను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో మొదటిది ఎక్కడ అంటే గుజరాత్ అని తెలియాలి ఇంపార్టెంట్ ఏ రాష్ట్రంలో అని అడిగాడు అనుకోండి అనేది తెలియాలి ఫస్ట్ వన్ తర్వాత ఏంటి నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నుండి ప్రారం ప్రారంభం కానుంది సో ఇంపార్టెన్స్ ఏంటి ఎప్పుడు స్టార్ట్ చేశారు అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అక్టోబర్ ముప్పై ఒకటి ముప్పై ఒకటి ప్రత్యేకత ఏంటి అని అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం కదా అది రీజన్ తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి అంటే అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ ఫ్రంట్ మరియు కెవాడియాలోని విగ్రహం మధ్య వైమానిక అనుసంధానం అందించే లక్ష్యంతో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్న పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్ లక్ష్యం ఏంటి దీన్ని లక్ష్యం ఏంటి టార్గెట్ ఏంటి అని అంటే అహ్మదాబాద్లో ఉన్న సబర్మతి రివర్ ఫ్రంట్ సబర్మతి రివర్ ఫ్రంట్ ఏదైతే ఉందో అక్కడి నుండి కెవాడియా ఈ కెవాడియా ఫేమస్ ఎందుకు అని అంటే ఈ స్టాచ్యూ ఉంది కదా నూట ఎనభై రెండు అడుగుల సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టా స్టాచ్యూ ఇంట్రడ్యూస్ చేశారు కదా ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం కదా అది అది ఉంది ఎక్కడ అంటే కెవాడియాలో ఉందనమాట ఈ అహ్మదాబాద్ సబ లోని సబర్మతి రివర్ ఫ్రంట్ నుండి మరియు కెవాడియాలోని విగ్రహం ఈ స్టాచ్యూ ఎక్కడైతే ఉందో ఈ కెవాడియాలో ఉందో ఈ మధ్య వైమానిక అనుసంధానం కలిగించాలి అనే ఉద్దేశంతో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇది కూడా ఇంపార్టెంటే అహ్మదాబాద్లోని సబర్మతి మరియు కెవాడియాలోని విగ్రహం మధ్య సో ఆ రెండు పాయింట్లు కూడా ఇంపార్టెంట్ గుజరాత్లో స్టార్ట్ చేశారు అక్టోబర్ ముప్పై ఒకటి అక్టోబర్ ముప్పై ఒకటి ప్రాముఖ్యత ఏంటి అని అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం కాబట్టి తర్వాత ఇంకొన్ని పాయింట్ చూద్దాం ఎడిషనల్ చూద్దాం ఈ సీ ప్లేన్ ఏదైతే ఉందో స్పైస్ జెట్ చేత నిర్వహించబడింది ఎవరు నిర్వహించారు అని కూడా అడుగుతాడు ఎవరు నిర్వహించారు అని అంటే మనకి ఇది థర్డ్ పాయింట్ కింద ఇంపార్టెంట్ అంటున్నాను నేను ఈ ప్లేన్ ఎవరి చేత నిర్మి నిర్వహించబడింది అని అంటే స్పైస్ జెట్ స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ ఉంది కదా వాళ్ళ చేత టర్న్ చేయబడింది తర్వాత ఇది పంతొమ్మిది సీట్ల సీప్లెయిన్ దీనిలో పద్నాలుగు మంది ప్రయాణికులు ప్రయాణించగలరు ఓకే తదుపరి దశలో ధరోయి ఆనకట్ట ధరోయి ఆనకట్ట మె జిల్లా అంబాజీ మరియు శత్రుంజయ్ ఆనకట్ట భావ్నగర్ జిల్లా మరియు తాపి జిల్లాలను కలుపుతుంది ఇది నెక్స్ట్ అనమాట నెక్స్ట్ దశలో నెక్స్ట్ ఫేజ్ అనమాట ఇప్పుడు మనం చూస్తోంది ప్లేన్ వన్ ఫేజ్ వన్ సెకండ్ ఫేజ్లో రెండవ ఫేజ్లో ధరోయి ఒకటి తర్వాత శత్రుంజై శత్రుంజయ్ ఒకటి తర్వాత నెక్స్ట్ వన్ తాపి ఒకటి ఈ మూడింటిని డిస్టిక్స్ ఏవేవి డిస్టిక్స్ మొహసోనా మెహసోనా డిస్టిక్ ఒకటి తర్వాత భావ్నగర్ ఒకటి తాపి జిల్లా ఈ మూడింటిని ఈ మూడు డిస్ట్రిక్ట్స్ని కనెక్ట్ చేస్తూ నెక్స్ట్ ఫేజ్లో ఇయ దీన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి సిప్లేన్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఛాన్స్ ఉంది అనేది కాన్సెప్ట్ మనకి మొదటి దశ ఇప్పుడు రిలీజ్ అయింది కాబట్టి దీని గురించి మనం ఫోకస్ చేస్తే సరిపోతుంది సెకండ్ది అడగడానికి స్కోప్ తక్కువ సో ఇస్ అ పాయింట్ నెక్స్ట్ ఇంకొక పాయింట్కి వెళ్తే ఇక్కడ చూడండి ప్రపంచం వైజ్ మనం ఒకసారి వరల్డ్ వైడ్ చూస్తే ప్రపంచంలో ఏ ఏ కంట్రీలు ఈ సీ ప్లేన్ని నిర్వహిస్తున్నాయి అనేది ఇంపార్టెంట్ పార్ట్ ఇది కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేసామనుకోండి ప్రపంచంలో జస్ట్ కంట్రీస్ చూడండి దాన్ని ఒక ఐడియా వచ్చేస్తుంది ఫిలిప్పైన్స్ ఒకటి ఉంది కెనడా ఆస్ట్రేలియా యునైటెడ్ స్టేట్స్ ఫిన్లాండ్ యునైటెడ్ కింగ్డమ్ శ్రీలంక ఫిజీ న్యూజిలాండ్ పౌవా గునియా పప్పువా గునియా అంట యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇటలీ మాల్దీవ్స్ మరియు హాంకాంగ్ ఈ వంటిది ఈ దేశాలు సీ ప్లేన్ యూజ్ చేస్తున్నాయి చూడండి మనకి దాదాపుగా పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఫోర్టీన్ కంట్రీస్ ఫోర్టీన్ కంట్రీస్ యూస్ చేస్తున్నాయి దీంతో పాటు ఇప్పుడు ఇండియా కూడా జాయిన్ అయింది మొత్తం ఫిఫ్టీన్ కంట్రీస్ ఈ సీప్లేన్ పార్ట్ని యూజ్ చేస్తున్నట్టు అనమాట దాస్ అకౌంట్ తర్వాత భారతదేశంలో అండమాన్ నికోబార్ అండమాన్ మరియు నికోబార్ దీవుల్లోని వాణిజ్య సీప్లేన్ సేవ అయిన జల్హన్స్ పది మంది ప్రయాణికులకు సామర్థ్యం రెండు వేల పది డిసెంబర్లో పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభపడింది ఇక్కడ అండమాన్ నికోబార్ అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో వాణిజ్య సీప్లేన్ సేవలు అనమాట కమర్షియల్ యాక్టివిటీస్కి కమర్షియల్ పార్ట్లో ఇండియాలో స్టార్ట్ చేసింది ఎక్కడ అంటే ఫస్ట్ రెండు వేల పదిలో స్టార్ట్ చేశారు అది అండమాన్ నికోబార్ దాని కెపాసిటీ పది మంది కెపాసిటీ అనమాట ఇది దీని ఏంటి ఇక్కడ ఇంట్రడ్యూస్ గుజరాత్లో ఇంట్రడ్యూస్ చేసిన సీప్లేన్ పరిస్థితి ఏంటి అంటే దీనిలో పద్నాలుగు మంది ప్రయాణికులు ప్ర ప్రయాణించవచ్చు అనమాట రెండు వేల పదిలో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు భారత్లో అండమాన్ మరియు నికోబార్లో అది కమర్షియల్ కమర్షియల్ సర్వీసెస్ కోసం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో దానిలో దాని కెపాసిటీ ఎంత అంటే పది మంది కెపాసిటీ ఇప్పుడు మనకి ఇంట్రడ్యూస్ చేసింది పద్నాలుగు మంది కెపాసిటీ అనమాట మొత్తం ఎన్ని కంట్రీలు ఇంట్రడ్యూస్ చేశాయి ఈ సీ ప్లేన్ పార్ట్ని అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఫోర్టీన్ నేషన్స్ ఉన్నాయి ఇప్పుడు యాడ్ అయింది ఇండియా యాడ్ అయింది దీంతో పాటు ఫిఫ్టీన్ నేషన్స్ టర్న్ అయినట్టు జరుగుతుంది ఆల్రెడీ రెండు వేల పదిలోనే ఇండియాలో ఉన్నది బట్ ఇప్పుడు సీ ప్లేన్ ప్రాజెక్ట్ స్పెషాలిటీ అని అంటే ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసింది కెపాసిటీ పెంచారు తర్వాత ఓవరాల్గా దీన్ని బట్ స్టేట్స్లో ఇంట్రడ్యూస్ చేశారు మొదటిసారిగా రాష్ట్రాలకు ఇంట్రడ్యూస్ చేశారు ఓకేనా అది పాయింట్ అండమాన్ నికోబార్ పాటలో యూటీ కదా యూనియన్ టెరిటరీ కదా అది కాకుండా ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసింది ఎక్కడ అంటే స్టేట్స్ వైజ్ అది పాయింట్ తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ వన్కి వస్తే యా ఇది కూడా ఇంపార్టెంట్ దీనికి రిలేటెడ్గానే మనం చెప్పుకోవచ్చు ఈ సీప్లెయిన్ ప్రాజెక్ట్కి రిలేటెడ్గానే దీ పర్టికులర్ పాయింట్ని కూడా డిస్కస్ చేసుకోవచ్చు అదేంటి అంటే జాతీయ ఐక్యతా దినోత్సవం అక్టోబర్ ముప్పై ఒకటి దీన్ని ఐక్యతా దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఎవరి బర్త్ యానివర్సరీ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ ఐక్యతా దినోత్సవం అంటాం రాష్ట్రీయ ఏకతా దివస్ అంటాం రాష్ట్రీయ ఏకతా దివస్ సో దీని ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే ఎందుకు ఈ పర్ట్యులర్ డేని ఇంత స్పెషల్గా ట్రీట్ చేస్తారు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం హౌ ద హౌ దిస్ పట్యులర్ పర్సన్ ఈజ్ వెరీ స్పెషల్ దెన్ వాట్ ఆర్ ద థింగ్స్ బిహైండ్ హిమ్ ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం ఏవేవి ఈయన గురించి ఉన్నాయి ఎందుకు ఇంత ఇంతమంది లీడర్లు ఉన్నా కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్కి అంత ఇంపార్టెన్స్ ఉంది అనే పాయింట్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం సో ఇప్పుడు చూస్తే ఇక్కడ చూడండి అహ్మదాబాద్ నుండి కెవాడియాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరకు ఈ సీప్లేన్ సేవను ప్రధాని ప్రారంభించారు కదా ఇదే కదా మనం ఇందాక చెప్పుకుంది ఇది సీప్లేన్ ఇండియాస్ ఫస్ట్ సీప్లేన్ సర్వీస్ లాంచ్డ్ ఫస్ట్ సీప్లేన్ సర్వీస్ స్టార్ట్ చేసింది స్టేట్ కూడా ఇందాక మనం చెప్పుకున్నాం గుజరాత్ అని చెప్పుకున్నాం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే అహ్మదాబాద్లోని అహ్మదాబాద్ నుండి దాన్ని కెవాడియా వరకు అనమాట సో ఈ పర్టికులర్ స్టాచ్యూ ఎక్కడైతే కెవాడియాలో ఉందో అక్కడ దాకా ఈ పర్టిలర్ సీ లైన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో ఇక్కడ పటేల్ పుట్టినరోజును జాతీయ ఐక్యతా దివస్గా చెప్పుకుంటామని ఇందాక మాట్లాడుకున్నాం దీన్ని ఎప్పటి నుంచి రికగ్నైజ్ చేశారు అని అంటే ఇది కూడా ఇంపార్టెంటే కదా భారత ప్రభుత్వం నిర్ణయించింది ఎప్పటి నుంచి అని అంటే రెండు వేల పద్నాలుగు నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇది ఇంపార్టెంటే మొదటిసారిగా ఎప్పుడు జరుపుకున్నామంటే రెండు వేల పద్నాలుగులోనే దీన్ని ఐక్యతా దివస్ని రాష్ట్రీయ ఏకతా దివస్ ఏకతా దివస్ని మొదటిసారిగా ఎప్పుడు జరుపుకున్నామంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఓకేనా తర్వాత పటేల్ రచనలు నేషనల్ యూనిటీ ప్రతిజ్ఞ ఏకతా పరేడ్ మొదలైన వాటిని గురించి అవగాహన పెంచడానికి దేశవ్యాప్తంగా మార్థాన్ రన్ ఫర్ యూనిటీ వంటి అనేక కార్యక్రమాలను ఈరోజు నిర్వహిస్తారనమాట మార్థాన్ని మార్థాన్ అంటే తెలుసు కదా రన్నింగ్ ఏదైతే ఉంటుందో ఈ యూనిటీ అనే కాన్సెప్ట్ని హైలైట్ చేయడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నింటినీ కండక్ట్ చేస్తారనమాట ఈరోజు తర్వాత ఇంకొక పాటకు వస్తే యా పటేల్ గౌరవార్థం రెండు వేల పద్దెనిమిదిలో భారత ప్రభుత్వం గుజరాత్లోని ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఇది ఇప్పటికీ ఉన్న వాటిలో లిస్టులో ప్రపంచంలోనే హయ్యెస్ట్ పొడవులో ఎత్తైన విగ్రహంగా చెప్పుకునే పాట ఏది అని అంటే ఇదే చెప్పుకోవాలి నూట ఎనభై రెండు మీటర్లు ఫీట్ వరకు వచ్చినప్పటికీ ఐదు తొంభై ఏడు ఐదు వందల తొంభై ఏడు ఫీట్ అనమాట అడుగులు అనమాట సో హయ్యెస్ట్ వన్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోన్ తర్వాత జనవరి ఇరవై ఇరవైలో టూ ట్వంటీ ట్వంటీ జనవరిలో దీనిని షాంఘై సహకార సంస్థ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఉంది కదా ఎస్సీఓ ఉంది కదా లోని ఎనిమిది అద్భుతాలలో దీన్ని చేర్చడం జరిగింది ఎప్పుడు జాన్వరిలో ఎస్సీఓలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటాం ఎస్సీఓ ఈ ఎస్సీఓలో ఉన్న అంతకుముందు ఏడు ఉండేవి అద్భుతాలు ప్రపంచ అద్భుతాలు దీన్ని ఎనిమిదవ దానిగా చేర్చడం జరిగింది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏదైతే మనకి ఇక్కడ ఉందో గుజరాత్లో ఉందో దాన్ని ఎనిమిదవ దానిగా యాడ్ చేయడం జరిగింది దేనిలో అంటే ఎస్సీఓలో వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ ప్రపంచ వింతలలో కాదు ఎస్సీఓలో ఉన్న ఎనిమిది ఎనిమిది అద్భుతాల్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఎస్సీఓలో ఉన్న ఎనిమిది అద్భుతాల్లో ఏడు అద్భుతాలు ఆల్రెడీ ఉన్నాయి ఎనిమిదవ దానిగా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనేది కాన్సెప్ట్ తర్వాత మనం ఇంకో పాయింట్ చూస్తే ఇక్కడ అడిషనల్ పాయింట్ ఒకటి చూస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి కనుక మనం ఒకసారి అంటే గ్లాన్స్ చూసామనుకోండి అంటే వెరీ స్పెషల్ పర్సన్ ఉన్న లీడర్స్లో మనకి చాలా స్పెషల్గా ఆయన ఉన్న ఎరా ఏదైతే ఉందో టైం ఏదైతే ఉందో చాలా స్పెషల్గా టర్న్ చేస్తారు స్పెషల్గా చెప్తారు అవి ఏంటో ఆ అంశాలు ఏంటో చూద్దాం ఇప్పుడు గుజరాత్లోని నాడియాడ్ నడియాడ్లో పద్దెనిమిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మించారని చెప్పుకుంటాం తర్వాత ఫిఫ్టీన్త్ డిసెంబర్ నైన్టీన్ ఫిఫ్టీలో ముంబైలో మరణించారిన నైన్టీన్ ఫిఫ్టీ అనమాట నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీడమ్ వచ్చిన మూడు సంవత్సరాల తర్వాత అనమాట తర్వాత స్పెషల్ థింగ్స్ వచ్చేటప్పటికి మనకి ఈయన విజయాల్లో అంటే టాప్ అచీవ్మెంట్స్లో ఏవైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ అచీవ్మెంట్స్గా మనం చెప్పుకోవాల్సి వస్తే దానిలో ఏం చెప్పుకోవచ్చు అంటే మొదటి హోంమంత్రి మరియు భారత ఉప ప్రధానమంత్రి ఉప ప్రధానమంత్రి ఉప రాష్ట్రపతి కాదు ఉప ప్రధానమంత్రి ఓకేనా ఎవరు మొదటి పర్సన్ ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత భారత రాజ్యాంగ అసెంబ్లీ యొక్క వివిధ కమిటీలకు నాయకత్వ నాయకత్వం వహించారు చాలా కమిటీలకి ఈయన హెడ్గా ఉన్నారు ఈ కమిటీలని మనకి పాలిటీలో జనరల్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ డాక్టర్ బిఏ రా బాబు రాజేంద్ర ప్రసాద్ కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ ఇలాంటి వాళ్ళు ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏవేవైతే కమిటీలకి హెడ్లుగా ఉన్నారో ఆ క్వశ్చన్స్ని అడుగుతూ ఉంటాడు అదొక పరిపాటి అడుగుతూ జనరల్గా ప్రతి ఎగ్జామ్లో పాలిటీలో కనిపించే క్వశ్చన్ ఉంటుందన్నమాట దానికి రిలేటెడ్గా కాబట్టి ఏ ఏ కమిటీలకి నాయకత్వం వహించారనేది మనం అంటే గ్లాన్స్ తెలుసుకోవాలి ముఖ్యమైన కమిటీలలో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్రాథమిక హక్కులపై సలహా కమిటీ ప్రాథమిక హక్కులు అంటే ఏంటి ఫండమెంటల్ రైట్స్ కదా ఈ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఫండమెంటల్ రైట్స్ హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులు కదా ఇవి మానవ హక్కులు ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు ఈ ప్రాథమిక హక్కులకి సలహా కమిటీకి హెడ్ ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత మైనారిటీలు మరియు గిరిజన మరియు మినహాయించిన ప్రాంతాల కమిటీకి కూడా ఈయన హెడ్గా ఉన్నారు ఏమేమి ఉన్నాయి మైనారిటీలు గిరిజన మరియు మినహాయింపు మినహాయింపు ప్రాంతాలపై కమిటీకి తర్వాత ప్రాంతీయ రాజ్యాంగ కమిటీ రీజనల్గా ఉన్న కమిటీస్ ఏవైతే రీజనల్గా కాన్స్టిట్యూషనల్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ వాటికి కూడా ఈయన హెడ్గా ఉన్నారు మూడు మనకి ఈ మూడు గుర్తుండాలి ప్రాథమిక హక్కులపై సలహా కమిటీ ఒకటి రెండవది వచ్చినప్పటికీ మైనారిటీలు గిరిజనులు గిరిజన మరియు మినహాయింపు ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళకి వాటికి రిలేటెడ్గా తర్వాత ప్రాంతీయ రాజ్యాంగ కమిటీ ఈ మూడు కమిటీలకి సర్దార్ వల్లభాయ్ పటేల్ చీఫ్గా హెడ్గా ఉండడం జరిగిందనమాట తర్వాత ఇంకొన్ని అచీవ్మెంట్స్లో వెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఇక్కడ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఖేదా సత్యాగ్రహం పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జరిగింది మరియు బర్దోలీ సత్యాగ్రహం పంతొమ్మిది వందల ఇరవై రైతు కారణాన్ని జాతీయ స్వాతంత్ర ఉద్యమంతో అనుసంధానించడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఖచ్చితమైన ముఖ్యమైన పాత్రను వహించారు రెండు సత్యాగ్రహాలు మనకి బర్దోలి ఒకటి బర్దోలి బర్దోలి ఒకటి తర్వాత ఖేదా ఈ రెండు ఈ రెండు ఉద్యమాల్లో ఈ సత్యాగ్రహాల్లో రైతు రైతులు ఎవరైతే ఉన్నారో వాటిని రైతులు హైలైట్ చేసిన విషయాన్ని జాతీయ స్వాతంత్ర ఉద్యమంతో అనుసంధానం చేయడంలో జాతీయ స్వాతంత్ర ఉద్యమంతో వాటిని లింక్ చేయడంలో సక్సెస్ఫుల్గా మూవైన పర్సన్ కింద చెప్పుకుంటాం మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ని తర్వాత బర్దోలీ మహిళలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది హైలైట్ చేస్తున్నాను ఈ పాయింట్ని మహిళలు వల్లభాయ్ పటేల్ను సర్దార్ అనే బిరుదును ఇచ్చారు అంటే చీఫ్ ఆఫ్ చీఫ్ లీడర్ అనమాట ఈయనకి ఉన్న ఉన్న వాళ్ళందరిలోకి స్పెషల్ పర్సన్గా రికగ్నైజ్ చేస్తూ ఈ బర్దోలీ మహిళలు ఎవరైతే ఉన్నారో ఇక బర్దోలీ ఉంది కదా సత్యాగ్రహంలో బర్దోలీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స వల్లభాయ్ పటేల్కి సర్దార్ అనే పేరు ఇవ్వడం జరిగింది అక్కడి నుంచే ఆయనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే నేమ్ రావడం జరిగిందనమాట సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత భారతీయ రాచరిక రాష్ట్రాలను ఏమేవైతే ఈ ప్రావిన్సెస్ ఉన్నాయో ఈ పర్టికులర్ కింగ్డమ్స్ ఏవైతే రాజరికం పరిస్థితుల్లోంచి వచ్చిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో భారత సమాఖ్యలో అంటే ఫెడరల్ ఇండియాలో ఏకీకృతం చేయడంలో మరియు ఏకీకృతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే వీటిని ఏవేవైతే రాజరిక వ్యవస్థ నుంచి వచ్చిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అంటే బెస్ట్ ఎగ్జాంపుల్గా మనకు అప్పట్లో మైసూర్ కానీ ఇలాంటివి స్టాండర్డ్గా కొన్ని రాజరిక వ్యవస్థలు ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి వీటిని విలీనం చేయడంలో వీటన్నిటిని యునైట్ చేయడంలో చాలా ప్రముఖ పాత్ర వహించారు ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అందుకనే ఈయన్ని బిస్మార్క్ తోటి పోలుస్తారు ఇండియన్ బిస్మార్క్ అని కూడా అంటారు ఎవరిని అని అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ని రీజన్ ఏంటి అని అంటే బిస్మార్క్ కూడా జర్మన్ అనమాట జర్మనీలో చాలా రాష్ట్రాలను కలపడానికి అతను ఏదైతే సేవ చేశాడో ఆ కంట్రీకి అంతకు ఏమాత్రం తగ్గని సేవను సర్దార్ వల్లభాయ్ పటేల్ చేశారు కాబట్టి ఈయన ఏమంటారు అంటే ఇండియన్ బిస్మార్క్ అని పిలుస్తారు ఎవరిని సర్దార్ వల్లభాయ్ పటేల్ని సో మనకి ఆ పాయింట్ తెలియాలి ఇక్కడ ఇంకొక పాయింట్ అడిషనల్ పాయింట్ ఏంటి అని అంటే భారతీయ యూనియన్తో పొత్తు పెట్టుకోవాలని రాచరిక రాష్ట్రాలను ఒప్పించినందుకు ఈ రాచరిక వ్యవస్థ ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ భారత ప్రభుత్వంతో పొత్తు కుదుర్చుకోవాలి అని చెప్పడం వల్ల అని చెప్పి అంటే ధైర్యమైన చెప్పు కదా అది వాళ్ళకి స్ట్రాంగ్గా కూడా చేసినట్టు ఎందుకు రాజరిక వ్యవస్థలో ఉన్న వాళ్ళతోటి వాళ్ళని హ్యాండిల్ చేయడమే కష్టం అవుతుంది కదా వాళ్ళతో మాట్లాడడం చర్చలు జరిపించి వాళ్ళందరినీ యునైట్ చేయడం చేశారు కాబట్టి వాళ్ళందరినీ ఏకీకృతం చేశారు కాబట్టి ఇన్ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలవడం జరుగుతుంది అనమాట ఎవరిని సర్దార్ వల్లభాయ్ పటేల్ అ బ్రేవ్ బ్రేవ్ హార్టెడ్ అని చాలా స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉన్న పర్సన్గా మనం చెప్పుకుంటాం సర్దార్ వల్లభాయ్ పటేల్ దట్ ఇస్ అ రీజన్ అనమాట తర్వాత ఇక్కడ ఇంకొక పాయింట్ వచ్చేటప్పటికీ ఎడిషనల్గా మనం చెప్పుకు చెప్పుకోవాలి అని అంటే ఆధునిక అఖిల భారత సేవల వ్యవస్థను స్థాపించినందుకు ఆయనను భారత పౌర సేవకుల సేవకుల పోషకుడు అని కూడా అంటారు చూడండి ఒక్కొక్క ఒక్కొక్క రీజన్ ఒక్కొక్కటి బర్దోలి సత్యాగ్రహం ఖేదాబ్ సత్యాగ్రహం చెప్పుకున్నాం ఇందాక ఈ రెండు సత్యాగ్రహాల్లో చాలా సక్సెస్ఫుల్గా రైతులందరినీ యునైట్ చేసి స్వాతంత్రోద్యమం వైపు మూవ్ చేయడం వల్ల ఆయనకి బర్దోలీ మహిళలు ఇచ్చిన బిరుదు ఏంటి అని అంటే సర్దార్ అనేది అంతే కదా ఒక పాయింట్ తర్వాత రెండవ పాయింట్ మనం ఇంకేం చెప్పుకున్నాం ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎందుకు అంటారు ఐరన్ మ్యాన్ అనడానికి రీజన్ ఏంటి అని అంటే ఈ ఏ ఈ రా ఈ రాచరిక వ్యవస్థ ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఏకీకృతం చేయడం వల్ల వాటన్నిటిని ఏకం చేయడంలో ముఖ్యపాత్ర వహించారు కాబట్టి ఆయనకు వచ్చిన పేరు ఏంటి అంటే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం సో ఇలా ఏకీకృతం చేయడంలో ఎవరితోటి కంపేర్ చేస్తున్నాం ఆయన్ని యా బిస్మార్క్ తోటి కంపేర్ చేస్తున్నాం జర్మన్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో బిస్మార్క్ తోటి ఇన్ని కంపేర్ చేయడం జరిగింది అంతకు సమానంగా ఈ వ్యవస్థని ఏకీకృత వ్యవస్థని దాన్ని ఫాలోఅప్ చేశారు కాబట్టి చెప్పుకుంటాం సో ఈయన ఆధునిక అఖిల భారత సేవలు అఖిల భారత సేవలు అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ అంటాం కదా ఈ అఖిల భారత్ సేవల్ని ఆల్ ఇండియా సర్వీసెస్ అంటాం ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ వ్యవస్థని ఆధునీకరించారు ఆధునీకరించడం స్థాపించినందుకు ఈయనని ఏమని పిలుస్తారు అంటే భారత పౌర సేవకుల పోషకుడు అంటారు అంటే ద ప్యాటర్న్ ఆఫ్ ద ప్యాటర్న్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వెంట్స్ అంట ద ప్యాటర్న్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అది పిలుస్తారు ఈ పేరుతో పిలుస్తారు అనమాట అని కూడా ఈ గుర్తు గుర్తుంచుకునే పరిస్థితి ఉంది ద ప్యాటర్న్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వెంట్స్ అనే పాయింట్ కూడా అంటాం ఇతన్ని యూనిఫయర్ ఆఫ్ యూనిఫైర్ ఆఫ్ ఇండియా వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనిఫైయర్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు యూనిఫైయర్ ఇన్ని పేర్లు ఇన్ని సాబ్రికేస్ అంటాం ఇలా ఇలా పేర్లను ఏమంటారంటే సాబ్రికేస్ అంటారు ఇవి సాబ్రికే అంటాం ఇంగ్లీష్లో సాబ్రికే అంటాం సో ఇలాంటివి ఇన్ని పేర్లు ఉన్న పర్సన్ నేనే స్పెషల్గా చెప్పుకుంటాం యూనిఫైర్ ఆఫ్ ఇండియా యూనిఫైయర్ ఆఫ్ ఇండియా ఎందుకు యూనిఫైయర్ ఆఫ్ ఇండియా అని అంటాము అని అంటే దాదాపుగా ఐదు వందల అరవై రెండుకు పైగా సంస్థానాలని విలీనం చేసిన పర్సన్ ఏకీకృతం చేసిన పర్సన్ చిన్న 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 సంస్థానాలు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో మనకి స్వాతంత్రం రాకముందు వాటన్నిటిని స్వాతంత్రం వచ్చేటానికి యునైట్ చేసిన పర్సన్గా వెరీ స్పెషల్గా చెప్పుకుంటాం అందుకేనే ఇన్ని యూనిఫయర్ ఏకీకృతం చేసిన పర్సన్ వేటిని సంస్థానాలని అని చెప్పుకుంటాం ఐదు వందల అరవై రెండు పైగా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ నెంబర్ కూడా ఇంపార్టెంట్ సో ఇన్ని స్పెషల్ థింగ్స్ ఉన్నాయి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి డిస్కస్ చేయడానికి ఇది గోడ్ యూ కెన్ లుక్ ఎట్ దిస్ స్పెట్ వన్ ఆటో వన్ బిస్మార్కిన జర్మన్ ఛాన్సలర్ ఆయనతోటి మనల్ని కంపారిజన్ కాదు కానీ అంతకంటే ఇంకా కూడా ఎక్కువనే చెప్పుకోవాలి సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఎందుకంటే చిన్న చిన్న సంస్థానాలు ఐదు వందల అరవై రెండు సంస్థానాలు అయితే వాటిని పైగా ఐదు వందల అరవై రెండుకి పైగా ఉన్న సంస్థానాలని విలీనం చేసి భారతదేశ చరిత్రలోనే వెరీ స్పెషల్ పర్సన్గా ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా యూనిఫైర్ ఆఫ్ ఇండియాగా సర్దార్ అనే బిరుతోటి దన్న వెరీ స్పెషల్ పర్సన్గా చెప్పుకుంటాం ఎవరిని అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అ పాయింట్ అనమాట ఇది దెన్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఈయనకి ట్రిబ్యూట్ మన బర్త్ యానివర్సరీ కాబట్టి ఆయనకి ట్రిబ్యూట్ ప్రొవిజన్ తోటి మనం రాష్ట్రీయ ఏకతా దివస్ రాష్ట్రీయ ఏకతా దివస్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం అనే క్వశ్చన్ అడుగుతాడు డేస్ వైజ్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం అక్టోబర్ థర్టీ ఫస్ట్ అది తెలియాలి దస్ పాయింట్ నెక్స్ట్ వన్ మనకి నెక్స్ట్ వన్కి వెళ్దాం యా ఇంకొక కాన్సెప్ట్కి వచ్చాం కిసాన్ సూర్యోదయ యోజన ఎక్కడ ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే గుజరాత్ సో ఇక్కడ మనకి కావాల్సిన పాయింట్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇది వార్తల్లో ఎందుకు ఉంది అనేది తెలియాలి కదా న్యూస్లో ఉందో తెలియాలి మనకి చూద్దాం ఒకసారి నీటిపారుదల మరియు వ్యవసాయ అవసరాల కోసం గుజరాత్లోని రైతులకు పగటి విద్యుత్ను అందించే లక్ష్యంతో ప్రధాని ఈ పట్ల స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కిసాన్ సూర్యోదయ యోజనాని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఎక్కడ గుజరాత్లో ఏట విద్యుత్ని పగలపూట అందించడానికి ప్రధాన పుణ్యక్షేత్రమైన జునాగఢ్ ఈ జునాగఢ్ వెరీ స్పెషల్ జునాగఢ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అని అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఏంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరైతే ఉన్నారో సర్దార్ వల్లభాయ్ పటేల్ కొన్ని సంస్థానాలను కలిపారని చెప్పుకున్నాం కదా ఐదు వందల అరవై రెండు సంస్థానాలను కలిపారని చెప్పుకున్నాం కదా ఈ ఐదు వందల అరవై రెండు సంస్థానాలను కలుపుగా కూడా ఒక మూడు సంస్థానాలని మాత్రం అవి మనకి ఫ్రీడమ్ వచ్చేటయానికి జాయిన్ అవ్వలేదు ఏకీకృతం అవ్వలేదు వాటిలో ఈ జునాగఢ్ కూడా ఉంది జునాగఢ్ ఒకటి జునాగఢ్ ఒకటి దీంతోపాటు జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకటి జే కే అంట ఇంకొకటి ఏంటి అంటే హైదరాబాద్ ఈ మూడు సంస్థానాలు తప్ప మిగిలిన వాటన్నిటిని ఏకీకృతం చేశారు స్వాతంత్రం వచ్చేటానికి అందుకనే మనకి ఈ హైదరాబాద్లో నవాబుల పాలక పాలన మనకి ఫ్రీడమ్ తర్వాత కూడా కనిపిస్తుంది అనమాట సో అది పాయింట్ జునాగఢ్ ఒకటి జమ్మూ కాశ్మీర్ ఒకటి హైదరాబాద్ ఒకటి ఓకే కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కనుక పాయింట్స్ కనుక మనం చూస్తే స్పెషల్గా పాయింట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ జునాగఢ్ నగరంలో గిర్నార్ పర్వతంపై రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల పొడవైన రోప్వే ప్రాజెక్ట్ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ అది వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఎక్కడ రోప్ వే ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే వెరీ స్పెషల్ పిలిగ్రమేజ్ అంటాం కదా పుణ్యక్షేత్రం అంటాం ఏది జునాగఢ్ దీనిలో దీనిలో ఈ గిర్నార్ పర్వతం సో హైయెస్ట్ వన్ అనమాట ఇది కొంచెం బాగా హైట్ ఉండేది టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఏదైతే ఉందో రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల దూరం ఏదైతే ఉందో దాన్ని కవర్ చేస్తూ రోప్వేని ఇంట్రడ్యూస్ చేశారు అనమాట రోప్వే అంటే తెలుసు కదా మనం జనరల్గా కాలినడకన మెట్ల మీద వెళ్ళే పర్వతాన్ని ఎక్కాలి అంటే మెట్ల మీద ఎక్కాలి దాన్ని దానికి అలా కాకుండా ఒక రోప్ వేని ఇంట్రొడ్యూస్ చేసి ఆ రోప్ వే ఈ రెండు పాయింట్ మూడు కిలోమీటర్లని చాలా తక్కువ టైంలో చాలా సురక్షితంగా వెళ్ళడానికి వీలుండే విధంగా ఇంట్రడ్యూస్ చేయడం కూడా జరిగింది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఒక పాయింట్ ఇదిగోండి రోప్ వే కనిపిస్తుంది కదా దిస్ ఇస్ ద రోప్ వే అనమాట ఈ విధంగా ఇలా మనుషుల్ని క్యారీ చేయడానికి ఈ టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ నడవకుండా ఈజీగా సింపుల్గా ఆ పుణ్యక్షేత్రానికి తీసుకువెళ్ళే మార్గం అనమాట ఇక్కడ కిర కిసాన్ సూర్యోదయ యోజన కనుక చూస్తే ఉదయం ఐదు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నీటిపారుదల కోసం రైతులకు సౌర విద్యుత్ని అందించడానికి వచ్చే మూడేళ్లలో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు దేనికి మనం చెప్పుకుంటుంది కిసాన్ సూర్యోదయ యోజన కదా అదొక పాయింట్ తర్వాత ఏంటి ఈ రోప్వే కూడా అనుకున్నాం కదా జునాగఢ్ రోప్వే ఈ రెండు పాయింట్లు అనమాట చూద్దాం నెక్స్ట్ చూద్దాం తర్వాత ఎస్ ఇక్కడ ప్రాముఖ్యత ఏంటో చూద్దాం ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం దీన్ని సౌర విద్యుత్లో గత కొన్నేళ్లలో భారత్ ఇప్పుడు ప్రపంచంలో ఐదవ స్థానానికి చేరుకుంది మరియు వేగంగా అభివృద్ధి చెందుతోంది దేనిలో సౌర విద్యుత్తులో సోలార్ ఎలక్ట్రిసిటీ సోలార్ ఎనర్జీలో సోలార్ ఎనర్జీలో మనం ఒకప్పుడు చాలా తక్కువ పర్సంటేజ్లో ఉండేవాళ్ళం ఎంత తక్కువ అంటే మనకి ఇక్కడ ఇండియాలో ప్రొడ్యూస్ అవుతోంది మొత్తం మన ప్రొడక్షన్లో మనం మొత్తం ఉత్పత్తిలో ఒక శాతం కంటే కూడా తక్కువ శాతం ఉండేది సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ అలాంటిది ఇప్పుడు ప్రపంచంలోనే ఐదవ స్థానంలో టాప్ ఫైవ్ నేషన్స్లోకి దాన్ని భారతదేశం ఆల్మోస్ట్ చేరింది అని అంటే వెరీ స్పెషల్ భారత ప్రభుత్వం ఏదైతే ఉందో బాగా సోలార్ విద్యుత్ మీద బాగా ఫోకస్ చేయడం దానికి ఉన్న ఇంపార్టెన్స్ని పెంచడం అవేర్నెస్ని క్రియేట్ చేయడం వీటన్నిటి ద్వారా ఈ పర్టికులర్ పొజిషన్కి వెళ్ళడం జరిగింది ఇది ప్రపంచానికి ఒక సూర్యుడు ఒక ప్రపంచం ఒక గ్రిడ్ వన్ వన్ సన్ వన్ నే వన్ వరల్డ్ వన్ గ్రిడ్ ఈ కాన్సెప్ట్ని చేస్తుంది అన్నమాట అనే కాన్సెప్ట్ తోటి ఈ పర్టికులర్ సౌర విద్యుత్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పాటించడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి తర్వాత దీని నుంచి మనం పర్యావరణాన్ని ఎలా పరిరక్షించుకోవచ్చు సౌర విద్యుత్ని యూజ్ చేయడం వల్ల ఇలాంటి కాన్సెప్ట్స్ గురించిన అవేర్నెస్ని కూడా ప్రపంచానికి కలుగు చేస్తుంది ఎవరు అంటే భారత్ అదొక పాయింట్ ఏది మన ఈ కిసాన్ సూర్యోదయ యోజన ఉంది కదా దాని ప్రాముఖ్యత కూడా మనం ఈ పాయింట్లో హైలైట్ చేసుకోవచ్చు అనమాట తర్వాత ఇక్కడ నెక్స్ట్ వన్ వద్దాం కోర్ట్ ప్రొడీస్ ప్రొసీడింగ్స్ యొక్క ప్రత్యక్ష ప్రసారం జనరల్గా మనకి ఈ న్యాయ వ్యవస్థ చూస్తే న్యాయ వ్యవస్థలో ఇప్పుడు మనం ఈ రీసెంట్గా ఒక కొన్ని మంత్స్ నుంచి కనుక అబ్జర్వ్ చేస్తుంటే చాలా ఇష్యూస్ వస్తున్నాయి బయట మార్కెట్లోకి న్యూస్లోకి ఈ న్యాయ వ్యవస్థ గురించి ఉన్న చాలా అంశాలు బయటకు వస్తున్నాయి అక్కడ కోర్టులో జరుగుతున్న అంశాలు ఏంటి లోపల జరుగుతున్న అంశాలు ఏంటి ఎలా వాదిస్తున్నారు ఏమని తీర్పిచ్చారు ఆ తీర్పుని వీళ్ళు మటుకు పాటిస్తున్నారు ఇలాంటివన్నీ ఒక సామాన్య మానవుడికి ఎప్పుడు క్వశ్చన్ మార్కే అనమాట ఎప్పుడూ తెలియని అంశాలే అసలు ఏం జరుగుతుంది అనే ఉత్సుకత కూడా ఉంటుంది తెలుసుకోవాలి ఏం జరుగుతుంది న్యాయ వ్యవస్థలో అక్కడ ఏం జరుగుతుంది లాయర్లు ఎలా వాదిస్తారు జడ్జి వాటిని ఎలా రిసీవ్ చేసుకుంటారు ఎలాంటి తీర్పిస్తారు ఇచ్చిన వాటిని వీళ్ళు ఎలా పాటిస్తారు ఇది ఎప్పుడు ప్రశ్నాత్మకంగా ఎప్పుడూ డౌట్ఫుల్గా ఉండే కండిషన్ అనమాట దానికి చెక్ పెడుతూ ఇప్పుడు కోర్టు కొత్త ప్రొసీడింగ్స్ని ఇవ్వడం జరిగింది ఏంటి అంటే అక్కడ మనకి న్యాయ వ్యవస్థలో అక్కడ తీర్పులు ఇవ్వడానికి ఏదైతే ఆ న్యాయ వ్యవస్థలో జరిగే అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రత్యక్ష ప్రసారంగా ఇవ్వడానికి దాన్ని ఆల్మోస్ట్ ఆమోదం ఇచ్చిన పరిస్థితి జరుగుతుందన్నమాట సో ఏవేవైతే ప్రసంగాలు జరుగుతాయో వాటిని ప్రత్యక్ష ప్రసారం ఇచ్చేస్తారు దానివల్ల ఏమవుతుందంటే ఎలాంటి న్యాయాన్ని ఇస్తున్నారు సో ఇలాంటి తప్పులు చేయడం వల్ల ఇలాంటి పనిష్మెంట్ పడుతుంది అనే అవేర్నెస్ కూడా పబ్లిక్కి వస్తుంది అనేది ఒక పాజిటివ్ పాయింట్ అనమాట ఇక్కడ నుంచి మనం ఆలోచించాల్సింది సో ఇక్కడ ఇక్కడ చూస్తే ఇక్కడ మనం పాయింట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు అనేది మనకి ఇంపార్టెంట్ వన్ ఏ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు ఇది ఏంటంటే గుజరాత్ హైకోర్టులో ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ వన్ అది గుజరాత్ హైకోర్టు యూట్యూబ్ ఛానల్లో లైవ్ స్ట్రీమ్ జ్యుడీషియల్ ప్రొసీడింగ్స్ చేసిన మొదటి కోర్టుగా అవతరించింది లైవ్లో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది ఇక్కడ కోర్టు కింద చెప్పుకోవాల్సి వస్తుంది మనం ఏది గుజరాత్ హైకోర్టు ఈ పాయింట్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన పాయింట్ అది గుజరాత్ హైకోర్ట్ అనే పాయింట్ తర్వాత దేనిలో యూట్యూబ్ ఛానల్లో లైవ్ స్ట్రీమ్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ లైవ్ స్ట్రీమ్ జుడిషియల్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది లైవ్ స్ట్రీమ్ అనమాట లైవ్ స్ట్రీమ్ ప్రొసీడింగ్స్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడ ఏ స్టేట్ అంటే గుజరాత్లో గుజరాత్ హైకోర్టు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది వెరీ వెరీ యూస్ఫుల్ కూడా చాలా యూస్ఫుల్ ఇది ఓకేనా తర్వాత నెక్స్ట్ పాయింట్ చూద్దాం ఇక్కడ చూడండి స్వాప్నికల్ త్రిపాఠి వర్సెస్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈ పర్టికులర్ పాయింట్కి రిలేటెడ్గా మనకి అంతకుముందు ఏమైనా ఉన్నాయా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే ఉన్నాయనే చెప్పుకోవాలి ఏంటి అంటే చూడండి ఇక్కడ ఒకసారి స్వాప్నికల్ త్రిపాఠి వర్సెస్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టు లైవ్ స్ట్రీమింగ్ ద్వారా సుప్రీంకోర్టును తెరవడానికి అనుకూలంగా తీర్పునిచ్చింది రెండు వేల పద్దెనిమిదిలోనే లైవ్ స్ట్రీమ్ ఇవ్వండి అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఏ ఏ పర్టికులర్ కేసులో అంటే స్వాప్నికల్ త్రిపాఠి వర్సెస్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కేసులో దానికి ఏంటి అని అంటే వాళ్ళు అప్పీల్ చేసింది ఏంటి అని అంటే అసలు అక్కడ ప్రొసీడింగ్స్ ఏం జరుగుతున్నాయో జనరల్ పబ్లిక్ కూడా తెలియాలి అనే విషయాన్ని హైలైట్ చేయడంతో వీటిని రెండు వేల పద్దెనిమిదిలోనే చెప్పడం జరిగింది తర్వాత రాజ్యాంగంలో రెండు ట్వంటీ ఫస్ట్ ఆర్టికల్ ఏదైతే ఉందో ఇరవై ఎనిమిదవ నిబంధన ఏదైతే ఉందో ఆర్టికల్ న్యాయం పొందే హక్కులో లైవ్ స్ట్రీమింగ్ ప్రొసీడింగ్స్ భాగమని ఇది పేర్కొనడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ ఆర్టికల్లో లైవ్ స్ట్రీమింగ్ పొందే పొందే హక్కు ఉంది అని చెప్పడం జరిగింది అని క్వశ్చన్ అడడానికి స్కోప్ ఉంటుంది పాలిటీలో అది ఆర్టికల్ ట్వంటీ వన్ ఇరవై ఒకటవ నిబంధన ప్రకారం అని తెలుసుకోవాలి వెరీ ఇంపార్టెంట్ ఇది కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో తర్వాత ఈ కోర్ట్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ ఈ కోర్ట్ మిషన్ ఈ కోర్ట్ ఈ కోర్టు మిషన్ ఉంది కదా ఈ ప్రాజెక్ట్ ప్రకారం మిషన్ కోర్టుల యొక్క ఐసిటి ఎనేబుల్మెంట్ ద్వారా భారతీయ న్యాయ వ్యవస్థను మార్చాలనే దృష్టితో భావించబడుతుంది అంటే కంప్లీట్గా ఇక్కడున్న ఈ న్యాయ వ్యవస్థలో జరిగే సిస్టమ్ ఏదైతే ఉందో దీన్నంతా ఐసిటి కిందకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్ట్లోకి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పార్ట్లోకి ఐసీటీ ఉంది కదా ఐసీటీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఈ కాన్సెప్ట్లోకి తీసుకురావాలి అనేది ఎవరు దేని ద్వారా ప్ర టర్న్ చేస్తున్నారు అంటే ఈ కోర్టు మిషన్ అనే కాన్సెప్ట్ ద్వారా ముందుకు తీసుకొస్తున్నారు అనమాట అంటే మొత్తం టెక్నికల్గా బాగా స్ట్రాంగ్గా చేయాలి ఈ న్యాయ వ్యవస్థని దాని ద్వారా ఏమవుతుందంటే అక్కడ జరిగే అంశాలన్నీ పబ్లిక్కి తెలుస్తాయి దానికి వల్ల అవేర్నెస్ పెరుగుతుంది అనే కాన్సెప్ట్ని మూవ్ చేస్తున్నారు దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇది మనకి దీనికి రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్ అనమాట దేది ఈ పట్ల లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వాలి అన్న కాన్సెప్ట్కి రిలేటెడ్గా మనకి దీనిలో ముఖ్యమైన అంశం ఏంటి అని అంటే ఫస్ట్ అండ్ అంటే కొంచెం ఒక ఒక లెవెల్లో కనుక చూసామంటే బేసిక్ లెవెల్లో చూసామంటే ఏ స్టేట్లో ఇంట్రడ్యూస్ చేశారు గుజరాత్ హైకోర్టు ఆప్షన్స్ ఏమిస్తాడు గుజరాత్ హైకోర్టు గోవా హైకోర్టు ఇలా గుజరాత్ హైకోర్టు తర్వాత రాజస్థాన్ హైకోర్టు ఇలాగ పాయింట్స్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది అలా ఇచ్చినప్పుడు ఏంటి మనం స్టేట్ని రికగ్నైజ్ చేయాల్సి వస్తుంది ఒకవే తర్వాత ఇంకొక పాయింట్ ఎలా అడగచ్చు పాలిటీలో కొంచెం డీప్గా వెళ్తే అంటే కాన్సెప్ట్ డీప్గా వెళ్ళి అడగడానికి స్కోప్ కనుక ఉంటే ఇలా అడగచ్చు ఎలాగా ఏ కేసులో ఏ పర్టికులర్ కేసు విషయంలో రెండు వేల పద్దెనిమిదిలో మొదటిసారిగా సుప్రీంకోర్టు లైవ్ స్ట్రీమింగ్ని ఇవ్వండి అని అనౌన్స్ చేయడం జరిగింది అని అడుగుతాడు ఏ కేసులో స్నాప్నిల్ త్రిపాఠి వర్సెస్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కేసులో అదొక పాయింట్ తర్వాత ఇలా రాజ్యాంగంలో న్యాయం పొందే హక్కులో లైవ్ స్ట్రీమింగ్ ప్రొసీడింగ్స్ కూడా ఒక భాగం అని ఏ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది ఇలాంటివి చాలా చాలా నైస్గా అడుగుతాడు క్వశ్చన్స్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఇదొక పాయింట్ తర్వాత ఏ పర్టులర్ కాన్సెప్ట్ కింద ఏ మిషన్ కింద భారత న్యాయ వ్యవస్థలో ఉన్న అన్ని విధానాలను అన్ని విభాగాలను ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పార్ట్ కిందకి తీసుకురావాలి అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఈ కోర్టు మిషన్ ఈ కోర్టు మిషన్ కింద అనమాట ఇలాగ క్వశ్చన్ మనకి ఎక్కడి నుంచైనా పోస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది దట్స్ అ పార్ట్ ఇవి ఇవి మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఈ ఈరోజు క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం యా జూన్ మూడు నాటి ప్రణాళిక ప్రకారం ఎన్నింటికి ఎన్నింటికి పైగా రాత్రిక రాష్ట్రాలకు భారతదేశం లేదా పాకిస్తాన్లో చేరడానికి లేదా స్వాతంత్రాన్ని ఎన్నుకునే అవకాశాన్ని ఇవ్వడం అయింది ఇవ్వడం జరిగింది అని అంటున్నారు వెరీ గుడ్ క్వశ్చన్ ఇక్కడ చూడండి ఇది మనం ఇందాక చెప్పుకున్న కాన్సెప్టే డిస్కస్ చేశాను నేను సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు చేశాను ఎన్ని రాచరిక వ్యవస్థలు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో రాజరిక రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని విలీనం చేయాలి అని సర్దార్ వల్లభాయ్ పటేల్ ట్రై చేశారు అనేది కాన్సెప్ట్ మనకి అదే పార్ట్ జూన్ థర్డ్ని జరిగింది అది దీనికి ఆన్సర్ని మీరు దన్న మీ మీరు లిస్ట్ కమెంట్స్లో పెడతారు కదా కమెంట్స్లో ఆన్సర్ పెట్టేసేయండి దాని ద్వారా ఏమవుతుందంటే మనం ఆన్సర్ నోటిఫై చేసే ఛాన్స్ ఉంటుంది ఈ రోజు నుంచి జనరల్గా మనకు జరిగే కరెంట్ అఫైర్స్ సెషన్తో పాటు ఈ ఇలా క్వశ్చన్స్ మూవ్ అవుతాయి ఆ క్వశ్చన్స్కి రిలేటెడ్గా ఆన్సర్స్ని మీరు కమెంట్ చేస్తే వాటిని మనం హైలైట్ చేయడం జరుగుతుందనమాట సో దీనికి ఆన్సర్ని మీరు కమెంట్లో ప్రజెంట్ చేయండి సో దాన్ని ఈ చెప్తున్న కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అప్ చేయండి ఇది వీక్లీ అప్ అనమాట ఈ వీక్కి అప్ మొత్తం కాన్సెప్ట్స్ మెయిన్ కాన్సెప్ట్స్ని ఫోకస్ చేస్తూ ఇంట్రడ్యూస్ చేసిన క్లాస్ అనమాట సో మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం ఇంకొన్ని కాన్సెప్ట్స్ని డిస్కస్ చేద్దాం ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ